హైవస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టోక్యో ఒలింపిక్స్లో భారత్కి ఫస్ట్ గోల్డ్ మెడల్ నీరజ్ చోప్రా అరుదైన ఘనత ఈ విషయం ఇప్పటికీ యావత్ దేశానికి తెలిసిందే ఇక టోక్యో ఒలింపిక్స్లో భారత్కి ఫస్ట్ గోల్డ్ మెడల్ లభించింది పురుషుల త్రో త్రోఫైనల్లో శనివారం పోటీ పడిన నీరజ్ చోప్రా ఎనభై ఏడు పాయింట్ ఐదు ఎనిమిది మీటర్లతో బంగారు పతకాన్ని గెలుపొందాడు ఫస్ట్ ప్రయత్నంలోనే ఎనభై ఏడు పాయింట్ సున్నా మూడు మీటర్లు జావెలిన్ విసిరిన నీరజ్ చోప్రా ఆ తర్వాత రెండో ప్రయత్నంలో ఎనభై ఏడు పాయింట్ ఐదు ఎనిమిది మీటర్లు మూడో ప్రయత్నంలో డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది మూడు మీటర్లు విసిరాడు నాలుగో ప్రయత్నంలోనూ ఎనభై మీటర్ల దగ్గరగా జావెలెన్ను నీరజ్ చోప్రా విసిరాడు కానీ అది ఫాలో అయింది ఐదో ప్రయత్నంలోనూ అలానే జరిగింది ఇక చివరి ప్రయత్నంలో మాత్రం ఎనభై నాలుగు పాయింట్ రెండు నాలుగు మీటర్లు విసిరిన నీరజ్ చోప్రా పసిడి పథక సంబరాలు మొదలెట్టాడు చివరి కి రెండు నిమిషాల ముందే నీరజ్ చోప్రాకి స్వర్ణం ఖాయమైపోయింది రెండు వేల ఎనిమిది బీజింగ్ ఒలింపిక్స్లో షూటర్ అభినవ్ బింద్రా గోల్డ్ మెడల్ సాధించగా ఆ తర్వాత వ్యక్తిగత విభాగంలో పసిడి గెలిచిన రెండో భారత క్రీడాకారుడిగా నీరజ్ చోప్రా అరుదైన ఘనత సాధించాడు ఒలింపిక్స్ చరిత్రలో లో భారత్కి పసిడి పథకం దక్కటం ఇదే తొలిసారి ఇక తొలిసారి ఒలింపిక్స్ లో ఆడుతున్న ఇరవై మూడేళ్ల నీరజ్ చోప్రా క్వాలిఫికేషన్ రౌండ్ లో ఎనభై ఆరు పాయింట్ ఐదు తొమ్మిది మీటర్లు జావెలన్ త్రోని విసిరి ఫైనల్ కు అర్హత సాధించాడు ఇక ఫైనల్లోనూ నీరజ్ చోప్రాకి ఎవరూ సమీపంలో కూడా లేకపోయారు చెక్ రిపబ్లిక్ జావెలిన్ థ్రోయర్లు జాకప్ ఎనభై ఆరు పాయింట్ ఆరు ఏడు మీటర్లతో రజత పథకం దక్కించుకోగా ఆ దేశానికే చెందిన వాసిలి ఎనభై ఐదు పాయింట్ నాలుగు నాలుగు మీటర్లతో కాశ్యానికి పరిమితమయ్యాడు ఇక ఓవరాల్ గా కెరీర్లో నీరజ్ చోప్రా అత్యుత్తమ త్రో ఎనభై ఎనిమిది పాయింట్ సున్నా ఏడు మీటర్లు కావటం విశేషం ఇక టోక్యో ఒలింపిక్స్లో భారత పథకాల సంఖ్య ఏడుకి చేరుకుంది ఇక వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను ఫస్ట్ లోనే రచిత పథకాన్ని గెలుపొందగా ఆ తర్వాత స్టార్ షెట్లర్ పివి సింధు బాక్సర్ లవ్లీనా కాస్య పతకాలు గెలిచారు అనంతరం పురుషుల హాకీ టీం కాసే పథకం గెలుపొందగా రెజల రవికుమార్ దహియా రచితకం గెలుపొందాడు ఇక నీరజ్ చోప్రా రివార్డ్స్ కూడా బాగానే అందుకుంటున్నాడు నీరజ్ చోప్రా రివార్డ్స్ చూస్తే ఒక్కొక్కరికి కళ్ళు బైర్లు కమ్మటం ఖాయం ఇక నీరజ్ చోప్రాకు వచ్చిన రివార్డ్స్ కనుక చూస్తే బీసీసీఐ ఒక కోటి ప్రకటించింది అలానే సిఎస్కే ఒక కోటి ప్రకటించింది బైజేయుఎస్ రెండు కోట్లు ఇక పంజాబ్ గవర్నమెంట్ నీరజ్ చోప్రాకి రెండు కోట్లు రివార్డ్స్ని ప్రకటించింది హర్యానా గవర్నమెంట్ ఆరు కోట్లు మణిపూర్ గవర్నమెంట్ ఒక కోటి ఇక ఆనంద్ మహీంద్ర ఎక్స్యూవీ సెవెన్ హండ్రెడ్ కార్ ప్రజెంట్ చేయగా ఇక ఎలెన్ గ్రూప్ ఇరవై ఐదు లక్షల నజరాన్ని ప్రకటించింది అంతేకాకుండా గ్రేడ్ వన్ గవర్నమెంట్ జాబ్ ఇక ఇండిగో ఎయిర్లైన్స్ లో ఒక సంవత్సరం పాటు ఫ్రీ ట్రావెల్ ఇక అదన్లిక్స్ ఫెడరేషన్ లో హెడ్ పోస్ట్ సో మొత్తం మీద కనుక చూసుకుంటే మన భారత యువ కెరటం నీరజ్ చోప్రా ఒక్క కాస్యంతోనే ఎన్నో రివార్డ్స్ ను గెలుచుకున్నాడు ప్రస్తుతానికి నీరజ్ చోప్రా గెలుపు ముందున రివార్డ్స్ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో నచ్చితే లైక్ చేసి అందరిగిరించి ఎలా షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ అలాగే ఈ వీడియో మీ యొక్క అభిప్రాయాన్ని మీరు కామెంట్స్ లో మెన్షన్ చేయండి